విజయవాడలో హైకోర్టు ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి హైకోర్టు కార్యకలాపాలు కొనసాగించడానికి దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఎలా ఉండబోతోంది అనే చర్చ మొదలైంది. ఈ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఇప్పటివరకు మనం సీఎం క్యాంపు కార్యాలయంలో కోర్టుకు సంబంధించిన హాల్స్, 10 కోర్టు హాల్స్ని అక్కడ కార్యకలాపాలు ప్రారంభించిపోతున్నారని చూసాం. ఇక ప్రస్తుతం మనం ఆర్ఎండ్బి బిల్డింగ్లో ఉన్నాం. ఈ ఆర్ఎండ్బి బిల్డింగ్లో ఈ 10,000 SFT ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా కోర్టుకు సంబంధించిన కార్యకలాపాలు, అలాగే ఆఫీస్ రూమ్, అలాగే విలువైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా ఇక్కడ స్టోర్ చేసుకునేందుకు ఈ ఆర్ఎండ్బి బిల్డింగ్ని డిసైడ్ చేసింది ప్రభుత్వం. అయితే ఈ ఆర్ఎండ్బి బిల్డింగ్కి సంబంధించి ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఇదంతా ఆఫీస్ అంతా ఇక్కడ నడిచింది. ప్రస్తుతం ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అలాగే తీసివేసి అలాగే కోర్టుకు సంబంధించి ఎక్కడి వరకు కావాల్సిన పనులు అంటే మరి 2-3 రోజుల టైం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంకి సంబంధించి అలాగే హైకోర్టు 1వ తారీఖు నుంచి ఇక్కడ వర్క్ చేయాల్సిన ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ పనులన్నీ చకచక పూర్తి చేస్తున్నారు. అయితే జనవరి 1వ తేదీ నుంచి ఏపీ తెలంగాణకి సంబంధించిన 2 కోర్టులు విడివిడిగా పనిచేయాలని ప్రభుత్వ కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ కోర్టుకు సంబంధించిన ఈ ప్లేస్లోనే కోర్టుకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కొనసాగనున్నాయి. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి లోక్ అదాలత్ మెంబర్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ కేంద్రం ఇంత త్వరగా అంటే కోర్టు అంటే ఏపీ తెలంగాణకి సంబంధించిన కోర్టును అంతా కూడా ఇక్కడ తీసుకురావాలని ప్రయత్నిస్తుంది, దీన్ని మీరు ఎలా చూడొచ్చు? ఈ యొక్క హైకోర్టుకి చాలామంది కూడా ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే రాష్ట్ర విభజన చేసిందో విభజనలో కూడా మాకు అన్యాయం చేసింది రాష్ట్రం. ఇవాళ రాజధాని కానీ నిర్మాణం కానీ ప్రాజెక్టులు కానీ బిల్డింగ్లు కానీ అన్నీ కూడా కట్టుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే మా కోర్టు మాకు ఏర్పాటు చేయడానికి చాలా అభినందన. ఇలాగే 13 జిల్లాలో ఉన్న న్యాయవాదులందరూ కూడా చాలా అభినందపడుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్పారు. వాళ్ళు సర్వేగంగా వాడు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అలాగే బందర్ రోడ్లో నూతనంగా నిర్మించిన ఆర్ఎండ్బి బిల్డింగ్ నందు మరి కోర్టు రికార్డులు కొంచెం ఇబ్బంది పడతాయో, రికార్డులు మారిపోతాయని చెప్పి కొంతమంది న్యాయవాదులు అనుమానపడుతున్నారు. అలాంటిది ఏం లేకుండా కూడా నూతనంగా నిర్మించిన ఆర్ఎండ్బి బిల్డింగ్ నందు రికార్డులు భద్రపరచడానికి 10 రూములు కేటాయించారు. ఇక్కడికి ఆర్ఎండ్బి ఆఫీసులో రావడానికి కూడా హైకోర్టు రాకముందే పోలీసు వారి సిబ్బంది ఇక్కడ ఉంటారు. ఇక్కడ దాదాపు అనేక రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్లో ప్రవేశం చేసే ముందు మీరు ఏ డిపార్ట్మెంట్ కాదు ఏంటి అనేది కూడా ఎంటర్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే కొంతమంది తెలంగాణ న్యాయవాదులు ఏమంటారు, హైకోర్టు తెలంగాణ ఆంధ్రాలోకి వచ్చింది, కనీసం చెట్టు కింద నీడ కూడా లేదు, చెట్టు కింద ప్లేడర్లు అంటారు, ప్లేడర్ అనే మాటకు కూడా అర్థం లేకుండా పోయింది అంటారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇవాళ కొన్ని అసౌకర్యాలు ఉన్నా కూడా ఈ 4.5 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నైతే ప్రాజెక్టులు కానీ రోడ్ల నిర్మాణం కానీ అనేక రకాలు చేస్తున్నారు. కొంచెం ఇబ్బంది అయినా కూడా మీరు కొంచెం తట్టుకుని మీరు ముందుకొస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వారిని అభినందిస్తాం. ఇవాళ హైకోర్టు సీజే గారు కూడా ప్రమాణ స్వీకారం 1వ తారీఖు జరుగుతుంది. హైకోర్టు సీజే గారు నాన్నగారు పద్మనాభ రెడ్డి గారు గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి ముఖ్య న్యాయ సలహాదారుడు. అలాంటి కుటుంబం ఇచ్చిన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా మనకు రావటం అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎన్నైతే బెంచీలు ఏర్పాటు చేశారో, ఎంతమంది స్టాఫ్ కావాలో అన్ని కూడా రిక్రూట్మెంట్ చేసుకుని ఒక నెల 2 నెలల పాటు ఇబ్బంది ఉన్నా కూడా మనం సర్దుకుని ఉండాల్సింది ఉంటున్నాం. అంటే తాత్కాలిక బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఈ నెలాఖరికి పూర్తవుతుందని ప్రభుత్వం ముందు భావించింది. కానీ అది ఇంకా లేట్ అయ్యే ఉన్న నేపథ్యంలో అంటే సంక్రాంతి సెలవులు అయ్యేటప్పటికైనా పూర్తవుతుందని మీరు భావిస్తున్నారు? 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకే కోర్టులు నడుస్తాయి. 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే అక్కడ దాదాపు నాకు తెలిసినది 2-3 నెలలు ఉండి ఈ లోపలగా ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్లో మరి ప్రభుత్వ వాళ్ళు ఎన్నికలకు వెళ్తారు కాబట్టి ఇంకా 4-5 నెలలు టైం పడుతుంది. 4-5 నెలలు టైం పట్టినా కూడా న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ వీళ్ళందరూ కూడా ఒక సక్రమంగా మనకు ఉన్న ఒక స్థలాల్లో కానీ మనకున్న దానిలో కానీ మన పరిమితమయ్యి ఈ కోర్టులు ముందుకు తీసుకెళ్లే విధంగా, ఎందుకంటే మనకున్న పరిమితులు తక్కువ. ఇవాళ అనేక ప్రభుత్వ ఆఫీసులు కూడా అద్దెలుకుంటున్నారు, లక్షల రూపాయలు అద్దెలకు ఇస్తున్నారు. భవనాలన్నీ కూడా తయారవుతున్నాయి. ఇవాళ బోర్డు అనే భవనాలు కూడా నూతన భవనాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కొంచెం సమయం పడుతుంది, ఆ సమయం వరకు కూడా మన ఓర్పుగా ఉంటే మన హైకోర్టు తొందరగా ఏర్పాటుకు అవకాశం ఉంది. సీఎం క్యాంపు కార్యాలయంలో 10 హాల్స్తో కూడిన కోర్టును ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఆర్ఎండ్బి బిల్డింగ్లోకి సంబంధించి ఈ ఏదైతే 10,000 SFTలో ఆఫీస్కి సంబంధించిన అన్ని కార్యకలాపాలని ప్రారంభిస్తారు. అయితే వచ్చిన చీఫ్ జస్టిస్ కావచ్చు, మిగిలిన ముఖ్య ఉన్నతాధికారులు అంతా కూడా ఉండడానికి హోటల్ నోటల్లో కూడా వీళ్ళకి బస ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం
జరిగే వరకు కూడా మేమందరం వేచి ఉండి కష్టమైనా కూడా మా హైకోర్టు మేము సాధించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని న్యాయవాదులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మీరాతో కాంతి, ఏపీ 24/7 విజయం.